నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందే ఔషధం పంపిణీపై ఆనందేయతో పాటు పలువురు వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మందుపై కేంద్ర ప్రభుత్వం పరిశోధన చేయాలని పిటిషనర్లు కోరారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ పరిశోధన చేయాలని కేంద్రానికి ఏ దరఖాస్తు రాలేదన్నారు. మరోవైపు ఆనందేయ కంటి చుక్కల మందు ల్యాబ్ రిపోర్టును కోర్టుకు రాష్ట ప్రభుత్వం సమర్పించింది. కంటి చుక్కల మందు నిర్దిష్ట ప్రమాణాలతో లేదని రిపోర్టులు వచ్చాయని ప్రభుత్వం తరపు న్యాయవాది వివరించారు. 15 సంస్థల్లో నివేదికల్లో నాట్ గుడ్ అనే ఫలితాలు వచ్చాయని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై వాదనలు వినిపించేందుకు సమయం కోరినారు ఆనందయ్య తరపు న్యాయవాది. అనంతరం ఈ పిటిషన్లపై వాదనలను 2 వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం.